ముందుగా మన మర్పల్లి నుంచి విచ్చేసిన మా నాయకులందరికీ, డాక్టర్ ఆనంద్ గారికి, అదేవిధంగా మన శ్రీకాంత్ రెడ్డి గారికి, ZPTC గారికి, ఇంకా పేరు పేరున అందరికీ నమస్కారం. అంత దూరం నుంచి చాలా ఆవేదనతో ఇక్కడ దాకా వచ్చిన మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ నమస్కారం. సరే, 9.5 నెలలు అయింది, ఇది 10వ నెల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. దురదృష్టం, మనము కొన్ని గ్రామాలలో, కొన్ని జిల్లాలలో మాయమాటలు నమ్మి, వాళ్ళు చెప్పిన అడ్డగోలు హామీలు నమ్మి ప్రజలు మోసపోయినరు. మోసపోయి వాళ్ళ కోట్లు వేసి మనం ఎంత కష్టపడ్డా, వికారాబాద్లో మీ ఎమ్మెల్యే గారు కూడా ఎంత నిజాయితీగా పనిచేసినా, ఎంత కష్టంతో, అంటే నిజంగా చెప్పాలంటే మీరెవరూ ఊహించనంత గొప్పగా వికారాబాద్ను జిల్లా చేసింది కేసీఆర్. జిల్లా చేయడమే కాకుండా ఆ జిల్లాలో ఇవాళ బ్రహ్మాండంగా ఒక మెడికల్ కాలేజు, ఒక నర్సింగ్ కాలేజు పెట్టి, జిల్లా కలెక్టరేటు, ఎస్పీ కార్యాలయం, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో దశాబ్దాల కళ వికారాబాదు జిల్లా కావాలని, అవన్నీ మనం చేసిన. సరే, చేసినప్పటికీ దురదృష్టం, ప్రజలు అడ్డగోలు హామీలు నమ్మి, కాంగ్రెస్ చేసిన చిల్లర మల్లర వాగ్దానాలు నమ్మి మోసపోయి మరి ఇవాళ అక్కడ ప్రసాద్ గారిని గెలిపించారు. సరే, ప్రసాద్ గారిని గెలిపించినరు, మరి ప్రసాద్ గారు కూడా ఇవాళ ఆయన అదృష్టం బాగుంది, స్పీకర్ అయినారు, ఒక ఉన్నతమైన పదవిలో కూర్చున్నాడు. ఉన్నతమైన పదవిలో కూర్చుంటే చేయాల్సింది ఏంది? నిజానికి మనం 10 ఏళ్ళు చేసింది ఏంది? ఒక్క పంచాయతీ పెట్టినామా? ఎన్నెన్న అవతల కాంగ్రెస్ వాడిని, బీజేపీ వాడిని తీసుకుపోయి కొట్టుమని, తిట్టుమని మనం ఎన్నడన్నా పోలీసులను పురమాయించినామా? అట్లాంటి పని చేసినామా? అటు పెట్టలేదు. మన మనసంతా ఏంటంటే మనం ఇటుదిక్కు పెట్టినాం, పని చేయాలి, అభివృద్ధి చేయాలి, కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి, మున్సిపాలిటీలు చేయాలి, డివిజన్లు చేయాలి, జిల్లాలు చేయాలి, తాండాలు, గ్రామ పంచాయతీలు చేయాలి, ఇట్లా ఇటుదిక్కుపోయినాం మనం. సంక్షేమం చేయాలి, రైతు బంధు, రైతు బీమా, ఇటుదిక్కుపోయినాం తప్ప మనం అట్లా గలీజు పనులు చేసే ఆలోచన చేయలేదు. కానీ దురదృష్టం, ఈ 9.5 నెలలుగా ఒక్కచోట కాదు, ఒక వికారాబాద్లో, ఒక మర్పల్లె కాదు, రాష్ట్రం మొత్తం ఇట్లే ఉంది. ఆఖరికి ముఖ్యమంత్రి ఒక గుండగాన్ లెక్క ఇవాళ మన ఎమ్మెల్యే ఇంటి మీదకి కొంతమంది గుండగాలను పంపి, పోలీస్ ఎస్కాట్లు పంపి మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసుడే కాకుండా తెల్లారి కాంగ్రెస్ మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడతాడు, రారా అంటే రారా, పోరా, కొట్టరా, మరి మా వాళ్ళు పోయినరు, కొట్టినరు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఒక గుండగానిలాగా మాట్లాడతాడు. మరి అదే, అందుకే పెద్దలు చెప్తారు కదా, ఆవు గట్టు మీద మేస్తే దూడ ఇంకేడ మేస్తుంది అన్నట్టు. ఇలా ఎట్లా ముఖ్యమంత్రి ఉన్నారో అట్లా కింది స్థాయి దాకా కాంగ్రెస్ నాయకులు గూండాల మాదిరిగా వ్యవహారం చేస్తున్నారు. మీ ఎస్ఐ సురేషు, అదేవిధంగా అక్కడ ఉండే పోలీసులు, ఆల్రెడీ మన ఆనంద్ నేతృత్వంలో మీరందరూ నిరసన చెప్పినారు. 2 గంటల పాటు మర్పల్లిలో మరి మన దళిత పిల్లల మీద ఏదైతే దాడి జరిగిందో వాళ్ళిద్దరికి సంబంధించి కూడా మీరు ఆల్రెడీ నిరసన చెప్పినట్టు వాళ్ళ అన్ని పత్రికలు ఇప్పుడే అవి చూస్తూ ఉంటున్నాను. తర్వాత నేను ఎస్పీ గారిని కూడా కలిసినారు, కలిసి ఆ ఎస్ఐ మీద చర్య తీసుకోవాలి, ఆయన ఇక్కడ నుంచి వెంటనే తొలగించాలని చెప్పి కూడా మీరు చూసినారు. నేను మీతో చేసే వాగ్దానం ఏంటి అంటే, ఇద్దరు దళిత పిల్లలు మన వాళ్ళు కార్యకర్తలు, ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, వెంటనే మనం SC ST కమిషన్ కూడా పోదాం, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోదాం. ఇంకా ఈ దేశంలో కొన్ని వ్యవస్థలు బతికే ఉన్నాయి, ఇంకా చచ్చిపోలేదు. తప్పకుండా SC ST కమిషన్కు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు అవసరమైతే మీరు, నాకు తెలిసి మరి నిన్న వాళ్ళు కొట్టిన దెబ్బలకు బాగా దెబ్బలు కొట్టినారని చెప్పినారు మీరు, మెడికో లీగల్ ఎగ్జామినేషన్ కూడా మీరు చేపించి ఉండాలి ఇప్పటికే. వాళ్ళకి ఏం దెబ్బలు తాకినాయి ఎట్లా అనేది మనం గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మనం వాళ్ళకి సంబంధించి మీరు ఇద్దరికి కూడా మరి వెంటనే మీరు ఎగ్జామినేషన్ చేయించే అవసరం అయితే ఇక్కడనే ప్రైవేట్ దవాఖానలో మొత్తం వాళ్ళది ఎక్కడెక్కడ దాటి కొట్టిరు వాళ్ళు, ఎందుకంటే పోలీస్ దెబ్బలు తెలుసు మనకి ఎట్లా కొడతారో, అవన్నీ కూడా మనం డాక్యుమెంట్ తయారు చేయాలి, చేసి వెంటనే పోవాలి. మొత్తం పార్టీ మీకు అండగుంటుంది, నేను కూడా వికారాబాద్కి వస్తా, మీకు అండగా నిలబడతా, మొత్తం అందరిని తీసుకొని వస్తా. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఈ ఊపుడు, ఈ దుంకుడు, ఎగురుడు, 4 రోజులు ఉంటుంది ఈ డ్రామా అంతా. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు ఇక ఉంటుంది, టెంపర్ ఉంటుంది, పోకడు ఉంటుంది, ఎక్కతొక్క ఎగురుడు, నీలుగుడు ఉంటుంది. కానీ 4 రోజులు పోతే కాంగ్రెస్ వాడు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా చూస్తాను, రైతు బంధు దిక్కులేదు, కరెంట్ సక్కగా ఉంటలేదు, బోనస్ అన్నాడు అది బోగస్ అయిపోయింది. ఒక్కటంటే ఒక్క పని, మంచి పని చేయలే. ముసలిళ్ళకి 4000 ఇస్తామన్నారు, ఇంతవరకు అది దిక్కు లేదు, ఉన్న 2000 దిక్కు లేదు. అంటే ఎన్ని రుణమాఫీ కానీ, 2500 మహిళలకు ఇస్తామన్న మాట కానీ, 6 గ్యారంటీలు అని చెప్పిన బోగస్ డైలాగులు కానీ, 100 రోజులు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పిన నరకుడు కానీ ఒక్క పని చేయలేదు ఇప్పటిదాకా. ఇంకా 4 రోజులు పోతే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది. నేను మిమ్మల్ని ఒక్కటే ఒకటి కోరేది, మీరు ఎట్లయితే నేను చీమల దండులాగా స్టేషన్ మీదకి పోయినరో మీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో, దయచేసి విశ్వాసం కోల్పోకండి. మా ZPTC గారు తమ్ముడు బాధపడతాడు, నా ఇంట్లోకి వచ్చి కొట్టిర్రు అని.
ఒకటి గుర్తుపెట్టుకో తమ్ముడు, ప్రతిపక్షంలో ఇట్లా దాడులు దెబ్బలు ఏదైతే మన మీద కేసులు వీళ్ళు అంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో నిన్నగాక మొన్న ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లనే తీసిపారేసారు. ఎందుకంటే గతంలో వీళ్ళు చాలా ఎక్స్ట్రాలు చేసినారు కింద మీద అని. అటువంటిది ఈ ఎస్ఐలు సిఐలు వాళ్ళ పేర్లు వివరాలు రాసి పెట్టుకొని వాళ్ళని శంకరగిరి మాన్యాలకు పంపించే బాధ్యత నాకు బరాబర్ చేస్తారు. వాళ్ళు ఈ ఎక్స్ట్రాలు ఇట్లే కొనసాగిస్తే మనం వాళ్ళని ఇష్టపెట్టద్దు. వాళ్ళ ఉద్యోగం ఊసిపోయేదాకా, వాళ్ళ ఉద్యోగం ఊసిపోయేదాకా మీకు మేము అండగా నిలబడతాం. నేను కూడా వికారాబాద్కి వస్తా, ఇప్పుడు డీజీపీకి కూడా ఇప్పుడే మాట్లాడతా. ఈ ఎక్స్ట్రాలు బంద్ చేయకపోతే స్పీకర్ కూడా మాట్లాడతా, ఎందుకంటే ఇది పద్ధతి కాదు. ఆయన స్వయంగా ఒక దళిత బిడ్డ, ఆయన కాన్స్టిట్యూన్సీలు ఇద్దరు దళిత బిడ్డలు ఎవడో కొడుతుంటే ఎస్ఐపిస్తాయని ఆయన ఎట్లు కోవాలి నాకు అర్థం కాదు. పార్టీలు వేరు కావచ్చు, ఇంకో నాలుగేళ్ళు ఎలక్షన్ కూడా లేదు, ఏం లేదు, పెద్ద పదవులు ఉన్నాడు, ఆ గౌరవం కాపాడేట్టు ఉండాలి. కానీ నేను కూడా స్పీకర్ కూడా మాట్లాడతా, ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఎస్ఐని వెంటనే పంపించమని చెప్తా. హెచ్ఆర్సీకి పోదాం, హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోదాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోదాం. పార్టీ మొత్తం మీకు ఒక్క రూపాయి కూడా మీకు తెలగకుండా మొత్తం పార్టీ కొట్లాడుతుంది, మీ తరఫున మన లీగల్ సెల్లే కొట్లాడుతుంది. మీరు ధైర్యంగా ఉండరు, కాకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తికి మించిన శక్తి లేదు. మీ ఇంటికి కూడా వాడు వీకలేడు. మీ మీద దొంగ కేసు బనాయించాలనే చక్కర్ చేస్తే కూడా మేము అండగుంటాం, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా కొట్లాడతాం. అయితే మిస్ అయితే ఆ దానికి ఇది పోయినాం మేము ఆ బాడీ కాడికి, పోతే ఇది 10-15 డేస్ కాదు, 1.5 మంత్ 2 మంత్స్ బాడీ ఉన్నది అని చెప్పేసి అన్నారు. ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మాతో కూడా ఉంటాడు చిల్లయ్య గారు, వాడు చెప్పడం వల్ల మొత్తం తీసుకొచ్చి 4 గంటల మాపటి వచ్చి తీసుకుపోయి పండగట్టి మీద మనుషులు నిలబెట్టి అరకాల మీద కొట్టి చేతిలో మీద కొట్టి మొత్తం ఆగమాగం. అందుకే ఫస్ట్ మీకు జయించాల్సింది మెడికో లీగల్ ఎగ్జామినేషన్, అసలు మెడికల్ ఎగ్జామినేషన్ చెప్పాలి. మీరిద్దరు అవసరమైతే 4 రోజులు ఇక్కడే ఉండండి, తెలంగాణ భవన్లోనే ఉండండి. నేనేమంటున్నా అంటే అట్లా చెప్పనీకి ఉండదన్న, కానీ అట్లా నడుస్తున్న జులుము అన్న, వాళ్ళ జులుము నడుస్తుంది అంజన, వాళ్ళ వాళ్ళ జులుము అది కాదు, వాళ్ళ అధికారం బాగా తలకెక్కింది, కళ్ళు నెత్తికెక్కినాయి. పెద్ద పదవులకు పోయే వరకు 15 ఏళ్ళ తర్వాత ఒకటేసారి కళ్ళు కనబడతలేవు, బేసిక్గా కళ్ళు నెత్తికెక్కి టెంపర్ ఎక్కువైంది. నేనేమంటున్నా అంటే నీ తరఫున మేము కొట్లాడతాం, ఇక మాకు ఇష్టపెట్టు, నీ కొడుకుల తరఫున నీ పిల్లల తరఫున మేము కొట్లాడతాము. నువ్వు రంది పెట్టుకోక, నీకు బాధ అయింది నాకు అర్థమైంది, కానీ అంజన బాధపడద్దు. ఇసుంటప్పుడే వాళ్ళ పిల్లలకు ధైర్యం చెప్పాలి, నువ్వు బాధపడతాయి అట్లా. మేము అంజన గారు మేము కొట్లాడతాం నీ తరఫున అందరం, నేను ఆనందు అవసరమైతే కేసీఆర్ సార్ దాకా మేము అందరం కలిసి కొట్లాడతాము. మీకు నవీన్కు ప్రమోద ప్రవీణ్కు అమ్మా కాక మీరు రంది పెట్టుకోకండి, మీకు అండ ఇక్కడ దాకా వచ్చారు కదా మీరు.